అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే అందరి రిక్వెస్ట్ మేరకు చేయడం జరుగుతుందండి, జన్ధన్ ఖాతా అంటే ఏంటి, అసలు ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏంటి ప్రయోజనాలు అనేది చూసేద్దాం. పూర్తిగా చూడండి చివరి వరకు ఈ వీడియో. జన్ధన్ అకౌంట్ అంటే ఏం లేదండి, ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టైపు, కాకపోతే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్నే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి జన్ధన్ యోజన స్కీమ్ కింద అయితే జన్ధన్ అకౌంట్స్ అయితే చేస్తారు. సో ఏ బ్యాంకులో అయినా చేస్తారు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో. ఇది ఒక సెంట్రల్ స్కీమ్ అండి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది. సో దీని కింద అయితే ఈ అకౌంట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో పేదరిక నిర్మూలన సంస్థ వాళ్ళు కూడా దీనికి టైఅప్ అయి ఉంటారన్నమాట. సో ఇది జన్ధన్ అకౌంట్ అంటే ఏంటి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే 1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ అయితే చేయకూడదు, కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. విత్డ్రాల్స్ వచ్చేసి 1 నెలలో 10,000 అండ్ ఏడాదిలో 50,000 అయితే మించకూడదు. సో ఇది పేదవారికి పెట్టిన స్కీమ్ కాబట్టి సో దీనికైతే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూపే డెబిట్ కార్డ్ అనేది జారీ చేస్తారనమాట, అంటే ఏటీఎం రూపే కార్డు. సో ఇదైతే జారీ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ అయితే కంపల్సరీగా పాటించేది ఓన్లీ పేదవాళ్ళు మాత్రమే కదా. సో పేదవారికి మాత్రమే ఈ సౌకర్యం అయితే ఇస్తారు విత్డ్రాల్స్. అండ్ చూసుకోండి ఒకసారి జన్ధన్ అకౌంట్ యొక్క ప్రయోజనాలు అయితే చూసేద్దాము. సో ఇంతకుముందు జరిగిన ఒక స్కీమ్ గురించి అయితే చెప్తాను. ఉదాహరణకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి మహిళకి, అంటే జన్ధన్ ఖాతా జీరో ఖాతా ఉన్న ప్రతి మహిళకి 500 రూపాయలు అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ కింద అయితే జమ చేశారండి. సో ఇది మీకు తెలిసిన విషయమే. మరియు ఎటువంటి విపత్కర పరిస్థితులు, అంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో సో సహాయం అయితే లభిస్తుంది. సో దీనివల్ల ప్రయోజనం అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చూసుకుంటే సో 30,000 జీవిత బీమా అయితే వస్తుందండి జన్ధన్ యోజన కింద అకౌంట్లు చేసుకున్న వాళ్ళకి. 30,000 జీవిత బీమా. సో ఇంట్లో ఎంతమందికి ఉన్న జన్ధన్ అకౌంట్లు ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది అన్నమాట, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి 30,000 జీవిత బీమా వర్తిస్తుందండి. మరియు ఈ అకౌంట్ని ఎలా తెరవాలి, ఎలా ఓపెన్ చేయాలి జన్ధన్ ఖాతాని, ఏం లేదండి, మీ సమీప బ్యాంకుకి వెళ్ళండి, అక్కడ మీరు జన్ధన్ అకౌంట్ ఫామ్ అని అడిగితే అక్కడ ఇస్తారు. సో అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, బ్యాంక్ బ్రాంచ్ పేరు, దరఖాస్తుదారు చిరునామా, సో నామినీ, వ్యాపారం లేదా ఉపాధి, ఈ వార్షిక ఆదాయం ఎంత ఏంటి అనేది, సో డిపెండర్లు ఎవరు, విలేజ్ కోడ్, టౌన్ కోడ్, జెరాక్స్లు అనేసి పెట్టేస్తే సరిపోతుంది. సో ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఇది కూడా సేమ్ ప్రొసీజరేను. బట్ దీనికి ఏంటంటే సో కొన్ని ఎక్స్ట్రా కొన్ని పాలసీస్ ఉంటాయి, అవి ఫాలో అయితే సరిపోతుంది అన్నమాట. అండ్ జన్ధన్ ఖాతాకి ఎటువంటి పత్రాలు అవసరం అనేది చూద్దాము. సో పిఎంజేడీవై వెబ్సైట్ ప్రకారం, అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన వెబ్సైట్ ప్రకారం, సో మనకైతే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, జాబ్ కార్డ్ ఉంటుంది కదా అండి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద, సో ఆ జాబ్ కార్డ్ కావచ్చు, ఏదైనా ప్రూఫ్స్ అనమాట. ఈ కేవైసీ డాక్యుమెంట్స్ అని అడుగుతారు కదా, కేవైసీ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అని. సో వీటిల్లో ఏదున్నా సరిపోతుంది. సో ఆధార్ కార్డు కూడా మస్ట్. అండ్ ఇంకొకటి చూసుకుంటే సో పొదుపు అకౌంట్ అంటే ఏంటి. సో ఈ వీడియో బీమాకి సంబంధించి పొదుపు అకౌంట్ నుంచి జన్ధన్కి జన్ధన్ అంటే ఏంటి అనేది బీమా కొరకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. పొదుపు అకౌంట్ అంటే ఏమీ లేదండి, జస్ట్ ఏదైనా బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్. సో మీరు డబ్బులు బాండ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే డబ్బులు సేవింగ్స్ చేసుకుంటారు కదా, సో వాటికి వడ్డీ కూడా వస్తుంది. సో అవే సేవింగ్స్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే వడ్డీ వస్తుందండి, కరెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే రాదు. సో ఇదొక క్లారిటీ అనమాట. పొదుపు అకౌంట్ అంటే పొదుపు మహిళల అని కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో అది కాదు. సో పొదుపు అంటే సేవింగ్స్ అకౌంట్ అనమాట. పొదుపు అకౌంట్ను జన్ధన్ అకౌంట్గా ఎలా మార్చాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో కొంతమందికి మేము అన్ని అకౌంట్స్ చేసుకోలేము అని చెప్పుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పచ్చు అనమాట. సో మీ అకౌంట్ ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ బ్యాంక్ అకౌంట్ అనమాట, ప్రైవేట్ కాదు, ప్రభుత్వ రంగ బ్యాంక్ అకౌంట్ని సో మీరైతే జన్ధన్ ఖాతాగా మార్చుకోవచ్చు. సో ప్రొసీజర్ అయితే చూసేద్దాం మనము. సో ఇదైతే చాలా ఈజీ అండి. పొదుపు ఖాతా అంటే సేవింగ్స్ ఖాతా నుంచి జన్ధన్ ఖాతాకి మార్చుకోవడము. సో ప్రభుత్వపరమైన బ్యాంకుకు వెళ్ళండి, అంటే మీది ఏ బ్యాంకు అయితే ఉందో
ఆ బ్యాంకుకి వెళ్ళండి. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయినట్లయితేనే వెళ్ళండి, ప్రైవేట్ అయితే చేయరండి. అక్కడ ఒక ఫామ్ ఉంటుందండి జన్ధన్ ఖాతాకి మార్చడానికి. సో వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళు ఇస్తారు. సో ఆ ఖాతాకు బదులుగా జన్ధన్ ఖాతాకి మార్చుకునే ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఆ ఫామ్ తీసుకోండి. అండ్ రూపే కార్డు కోసం కూడా అక్కడే ఒక దరఖాస్తు ఫామ్ ఉంటుంది. సో వాళ్ళు ఇస్తారు ఏవేవి డాక్యుమెంట్స్ కావాలో, మీరు జన్ధన్ ఖాతాకి మార్చుకోవాలని చెప్తే సరిపోతుంది. సో ఫామ్ అనేది డీటెయిల్స్ మీ డీటెయిల్స్తో నింపేస్తే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత జన్ధన్ ఖాతాగా అయితే మారిపోతుంది. సో ఇదండి వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అన్ని అప్డేట్స్ కోసం, అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి స్కీమ్ యొక్క అప్డేట్స్ కోసం, సో వాలంటీర్ కనెక్షన్ ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అండ్ ట్యాప్ చేయండి.